మురికివాడలను గుర్తించాలని ఎక్కడ మురికివాడలు ఉన్నా అక్కడ అభివృద్ధి చేయాలని మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. జనవరి 9న విశాఖ నివాస హక్కుల పోరాట దినంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం నాయకురాలు లక్ష్మి తెలిపారు. జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె గోడపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి శర్మ ప్రారంభోపన్యాసంతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. మురికివాడ పేద ప్రజలందరూ కూడా తమ మౌలిక వసతులు కల్పించండి, యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అన్ని మురికివాడల్లో మురికిని తొలగించి స్మార్ట్ సిటీ యొక్క అభివృద్ధి ఫలాలు మాకు అందించండి అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు, మేమంతా కూడా అన్ని మురికివాడలు నోటిఫై చేస్తాము. ఎక్కడున్నా మురికివాడలు అక్కడ ఇన్స్టిట్యూట్లో ఈరోజు చట్టం ఏదైతే చెప్పిందో 1956 యాక్టు అనేక పథకాలు ఏదైతే చెప్పాయో ఎక్కడున్న మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయడానికి మేము అన్ని రకాలు మేము చేపడుతున్నామని చెప్పేసి వివాదాస్పదమైన ఉన్న భూములు కూడా దాని వివాదాలను తొలగించి అన్నింటినీ మేమంతా నోటిఫై చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈరోజు కూడా ఇంటింటికి కులాయి లేని వాళ్ళు, ఇంటింటికి సంబంధించి మరుగుదొడ్డు లేని వాళ్ళు, రోడ్లు లేని వాళ్ళు, కాలువ లేని వాళ్ళు, కరెంటు వీధి లైట్లు లేని వాళ్ళు ఈరోజు మురికివాడల్లో విపరీతంగా ఉన్నాయి అన్ని మురికివాడలు. కాబట్టి ఇట్లాంటి మురికివాడలకు వస్తున్న నిధులన్నీ కూడా దానికే కేటాయించాలని, మురికివాడ పట్ల నిర్వహించాల్సిన విధులు ఈరోజు యూసీడీ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో అవన్నీ కూడా మేము ఆ విధులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 40% పైగా ఈరోజు మొత్తం నిధులన్నీ కూడా ఈసీడీ మురికివాడలకే కేటాయించి ఉండాల్సి ఉండగా కానీ 1% కూడా ఈరోజు మురికివాడల్లో కేటాయించడం లేదు. దానివల్ల ఈరోజు కునారిల్లిపోతుండే మురికివాడల అభివృద్ధిలేమితో. కాబట్టి ఈరోజు మురికివాడల యొక్క హక్కును డిమాండ్ చేస్తూ న్యాయంగా రావాల్సిన వాటా మురికివాడలకి ఇవ్వాలని, ఈరోజు ఇంతకుముందు ఓడిఏ స్కీమ్స్ ద్వారా ఎట్లాంటివి అయితే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని రకాల జీవోలు, చట్టాలు, పథకాలు మురికివాడ పేద ప్రజలకు వర్తింపజేయాలని, ఈ నగరాల్లో బతికే హక్కు మురికివాడ పేద ప్రజలకు ఉందని, జనాభాలో అత్యధిక మంది నివసిస్తున్న మురికివాడల్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వం విధి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన మురికివాడ నివాస సంక్షేమ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జనవరి 9 నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా మేము అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదస్సుకి ఈ స్మార్ట్ సిటీ పట్ల విశ్లేషణ చేయడం కోసం ఆశీష్ మిట్టల్ గారు వస్తున్నారు. ఆయన సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీలో జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన కన్వీనర్ ఆయన, అదేవిధంగా విశ్రాంత ఆచార్యులు అయ్యే శర్మ గారు, ఇట్లా అనేక మంది మేధావులు అందరూ కూడా పేద ప్రజల హక్కులకు సంబంధించి తెలియజేయడం కోసం, చైతన్యపరచడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా పత్రికా ముఖంగా మిత్రులందరూ కూడా